టీడీపీ కీలక నేత యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 15 లేదా 17న వైసీపీలో చేరేందుకు యనమల కృష్ణుడు సన్నాహాలు చేసుకుంటున్నారు. కృష్ణుడు రాకపై మంత్రి దాడిశెట్టి రాజాతో సీఎం జగన్ ఇప్పటికే చర్చించారు. తుని నుండి కృష్ణుడు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి తుని టికెట్ను యనమల రామకృష్ణుడు కూతురికి టీడీపీ కేటాయించింది. దీంతో అప్పటి నుండి అసంతృప్తిగా ఉన్న కృష్ణుడు వైసీపీలోకి వెళ్లాలంటూ నిర్ణయించుకున్నారు. టీడీపీ కీలక నేత యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తాను ఆశించిన స్థానం దక్కకపోవడంతో అసంతృప్తితో వైసీపీలోకి వెళ్లిపోయినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఈ నెల 15 లేదా 17న వైసీపీలో చేరేందుకు యనమల కృష్ణుడు అన్ని సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక కృష్ణుడు రాకపై మంత్రి దాడిశెట్టి రాజాతో ఇప్పటికే సీఎం జగన్ చర్చించారని తెలుస్తోంది. తుని నుండి కృష్ణుడు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి తుని టికెట్ను యనమల రామకృష్ణుడు కూతురికి టీడీపీ కేటాయించింది. ఈ అసంతృప్తితో కృష్ణుడు వైసీపీలోకి వెళ్లాలంటూ నిర్ణయించుకున్నారు. గోదావరి జిల్లాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కీలక నేత సోదరుడు యనమల కృష్ణుడు వైసీపీలో చేరబోతున్నారు. ఒక రకంగా బిగ్ బ్రేక్ త్రూ గాని ఇది మనం చెప్పుకోవాలి. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, ఈ బ్రేక్ త్రూను ఎట్లా చూడాలి? మనకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే అసంతృప్తి నేతలను పిలిచి బుజ్జగించడం అనేది ఒక ఎత్తు. అయితే అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి యనమల రామకృష్ణుడు ఏ స్థాయి లీడరో మీకు వేరేగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు యనమల కృష్ణుడిని తీసుకురావడం వెనుక వ్యూహం ఏంటి? చేరికకు దాదాపు రంగం సిద్ధమైనట్టేనా? అసలు ఏం జరిగింది? ఖచ్చితంగా, ఎందుకంటే గోదావరి జిల్లాలపై ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు సీఎం జగన్ అని చెప్పాలి. ఎందుకంటే గోదావరి జిల్లాలంటే చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి జిల్లాలు. రాజకీయంగా అక్కడ మెజార్టీ సాధిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే సాంప్రదాయం కూడా చాలా కాలం నుంచి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో గోదావరి జిల్లాలో కీలకమైనటువంటి నేతలు ఎవరెవరు ఉన్నారు, ముఖ్యంగా కాపు సామాజ్య వర్గం అలాగే బీసీలకు సంబంధించినటువంటి నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే వైఎస్ఆర్సీపీ చేస్తుంది. ఇక్కడికే ఇప్పటికే ముద్రగడను పార్టీలో చేర్చుకునేందుకు రంగం అంతా కూడా సిద్ధమైంది. యాక్చువల్గా రేపైతే ముద్రగడ పార్టీలో జాయిన్ అవ్వాలి, కానీ సీఎం షెడ్యూల్ టైట్గా ఉండటం నేపథ్యంలో 15 లేదంటే 16 తేదీన ముద్రగడ పార్టీలోకి జాయిన్ కాబోతున్నారు. ఇదే విషయాన్ని ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. ఇక మరొక కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి ఏదైతే తుని నియోజకవర్గానికి చెందినటువంటి యనమల రామకృష్ణుడు ప్రస్తుతమైన టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నాడు, పొలిట్ బ్యూరో సభ్యుడు, గతంలో నుంచి కూడా టీడీపీలో చాలా కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు కుటుంబం నుంచే యనమల కృష్ణుడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో చేరేందుకు ఆయన అంతా కూడా సిద్ధం చేసుకున్నారు. దానికి సంబంధించి క్లారిటీ ఇక్కడ వచ్చింది. ఈ నెల 15 లేదంటే 16 తేదీన ఆయన వైఎస్ఆర్సీపీలో జాయిన్ కాబోతున్నారు. యనమల కృష్ణుడు తుని నియోజకవర్గం నుంచి గత 2014-19 ఎన్నికల్లో దాడిశెట్టి రాజాపై ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా ఉన్నారు దాడిశెట్టి రాజా. ఆయన చేతిలో ఓటమి పాలైనటువంటి పరిస్థితి. అయితే ఈసారి యనమల కృష్ణుడు కాకుండా యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు టికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా యనమల కృష్ణుడు పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకనొక సందర్భంలో ఇద్దరు కార్యకర్తలు కూడా బాహాబాహీకి దిగినటువంటి పరిస్థితుల్లో విభేదాలు అనేవి కొనసాగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యనమల కృష్ణుడికి వైఎస్ఆర్సీపీ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే యనమల కృష్ణుడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. గతం నుంచి కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీలోకి ఆయన వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టుగా సమాచారం అందుతుంది. కొద్దిసేపటి క్రితం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి మంత్రి దాడిశెట్టి రాజా వచ్చారు, సీఎం జగన్ కలిశారు. యనమల కృష్ణుడు చేరిక అంశానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చినట్టే చెప్పాలి. 15 లేదంటే 16వ తేదీన యనమల కృష్ణుడు పార్టీలో జాయిన్ కాబోతున్నారు. అయితే తూర్పుగోదావరి జిల్లాకి అలాగే పశ్చిమగోదావరి జిల్లా, గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశంగా చెప్పుకోవాలి. ఎందుకంటే టీడీపీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు కుటుంబం నుంచి ఆయన సోదరుడు, గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గానికి అతనే సోదరుడే 2 సార్లు కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి. టికెట్ ఏదైతే ఇవ్వలేదు, యనమల దివ్యకి టికెట్ ఇచ్చారో దాని నేపథ్యంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఛార్జ్గా ప్రకటించినప్పటి నుంచి కూడా ఇద్దరు కార్యకర్తలకు సంబంధించి, ఇద్దరు క్యాడర్కి సంబంధించి కూడా విభేదాలు జరగడం, బహిరంగంగానే ఇద్దరు కూడా కొట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కూడా చాలా చోట్ల మనం పరిశీలించాం. ఈ నేపథ్యంలోనే
ఈ తుని నియోజకవర్గానికి సంబంధించి కృష్ణుడిని పార్టీలోకి తీసుకురావడంతో తుని నియోజకవర్గంతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి యాదవ కమ్యూనిటీకి సంబంధించి కాస్త అట్రాక్ట్ చేసే పరిస్థితులు కూడా ఉంటాయి. దీంతోపాటు బీసీ సమాజ వర్గానికి కూడా మరింతగా పార్టీ వైపు తీసుకొచ్చే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే ముద్రగడ లాంటి కాపు ఉద్యమ నేతలను కూడా పార్టీలోకి చేర్చుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు బీసీ సమాజ వర్గానికి సంబంధించినటువంటి నేతలను కూడా తీసుకునే పనిలో ఇది నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. 15 లేదంటే 16 ఈ సీఎం షెడ్యూల్ను బట్టి యనమల కృష్ణుడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ కాబోతున్నారు. సతీష్, దుర్గా, మనకు తెలుసు తుని నియోజకవర్గంలో గత 2 సార్లు దాడిశెట్టి రాజా విజయం సాధించారు, ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. గతంలో 2 సార్లు దాడిశెట్టి రాజా మీద పోటీ చేసి ఓడిపోయిన కృష్ణుడు ఇప్పుడు వైసీపీకి చేరడం దాడిశెట్టి రాజా తరపున ఇంకా ప్రచారంలో రంగంలో దిగే వాతావరణమే. అది ఎంతవరకు ప్లస్ కాబోతుంది, ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది ఆ నియోజకవర్గంలో? ఖచ్చితంగా, ఎందుకంటే తుని నియోజకవర్గానికి సంబంధించి గతంలో యనమల రామకృష్ణుడు ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా గత గడిచినటువంటి 15-20 సంవత్సరాల నుంచి పూర్తిగా యనమల కృష్ణుడే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. యనమల రామకృష్ణుడు కేవలం హెడ్ క్వార్టర్స్కి మాత్రమే పరిమితం అయ్యే పరిస్థితి, ఆ పార్టీ వ్యవహారాలు మాత్రం చూసుకుంటారు. కానీ క్షేత్రస్థాయిలో నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్యాడర్ కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ అంతా కూడా కృష్ణుడే చూసుకుంటాడు. ఇప్పుడు కొత్తగా యనమల దివ్యాన్ని రంగంలోకి దించారు కాబట్టి యనమల రామకృష్ణుడు నేరుగా దగ్గరుండి కొన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నటువంటి పరిస్థితి, కానీ పూర్తిగా టీడీపీ క్యాడర్కి సంబంధించి అలాగే అతనికి బలం ఉన్నదనేది ప్రధానంగా నియోజకవర్గంతో పాటు జిల్లాలో జరుగుతున్నటువంటి చర్చగా తెలుస్తుంది. అయితే 2 సార్లు దాడిశెట్టి రాజాపై ఆయన ఓటమి పాలయ్యారు కాబట్టి ఆయనకి ఇప్పుడు చేరక అనేది ప్లస్గానే అవుతుంది. యనమల రామకృష్ణుడికి వ్యతిరేకంగా ఉండే వర్గం అంతా కూడా పూర్తిగా దాడిశెట్టి రాజా వైపు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి ప్లస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు యనమల కృష్ణుడు కేవలం పార్టీలో జాయిన్ అవుతారు, ఆయనకి ఎలాంటి హామీ ఉండదు, ఒక సీటుకి సంబంధించి పోటీకి సంబంధించి ఎలాంటి పరిస్థితులు కూడా అప్పుడైతే ఉండవు. కేవలం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి దాడిశెట్టి రాజా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు, ఆయన తరపున ప్రచారం చేస్తారని ఒక ఒప్పందం కూడా కుదిరినట్టుగా మనకి సమాచారం అందుంది. అన్ని అనుకున్నట్టు జరిగినట్లయితే 15 లేదంటే 16 తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి యనమల కృష్ణుడు రాబోతున్నారు. సీఎం జగన్ సమక్షంలో కూడా పార్టీలో జాయిన్ కాబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా ఎన్నికల్లో సహకారం ఇచ్చే విధంగా ఇప్పటికే మాట సంప్రదింపులు కూడా జరిగిన తర్వాత దాడిశెట్టి రాజా కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్తో ఈ విషయం గురించి చర్చించిన తర్వాత క్లారిటీ అయితే వచ్చిందని చెప్పొచ్చు సతీష్.